మూవీ విషయానికి వస్తే సినిమా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ప్రీమియర్ షో చూశాను అండ్ సన్నీ అండ్ జ్ఞానేశ్వరి చాలా చాలా బాగా చేశారు అండ్ అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి. అందులో ఈ మూవీలో నేను 3 సాంగ్స్ పాడాను. ఇంతకుముందు ఈ షార్ట్ ఫిలింలో కూడా ఒక సాంగ్ పాడాను నేను. లిరిక్స్ చాలా బాగుంటుంది, పవన్ రాచపల్లి గారు ఇచ్చారు. మూవీ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది సినిమా అండ్ ఇందులో మంచి మెసేజ్ ఉంటుంది. కొత్త వాళ్ళు చిన్న సినిమా అని కాకుండా ప్లీజ్ సపోర్ట్ అస్, ఎందుకంటే ఈ సినిమా అందరూ కష్టపడి కాదు ఇష్టపడి చేశారు, అందరు హార్డ్ వర్క్ ఇందులో ఉంది. ఈ ఒక్క సినిమా మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము ఇంకా కొత్త ఆలోచనతో కొత్త వాయిస్తో కొత్త కొత్త వాటితో మీ ముందు ఉంటాము. మేము ప్రూఫ్ చేసుకోగలం. టాలెంట్ని గుర్తించండి అండ్ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఇది, సో జనం నమ్మారు అంటే సో డైరెక్టర్లో కానీ డైరెక్టర్ తీసిన ప్రీవియస్ వర్క్స్లో కానీ ఒక క్రెడిబిలిటీ ఉంటేనే అది సాధ్యమవుతుంది. సో ఇది ఒక కొత్త ట్రెండ్ సృష్టించాలని నిజంగా కోరుకుంటున్నా. అంటే క్రౌడ్ ఫండింగ్ సపోర్ట్ చేయడం అనేది చాలా మంచి పరిణామము. సో లైక్ టీమ్ అంతా కూడా చాలా కష్టపడ్డారండి ఒక 1 ఇయర్ పాటు. అంటే ఈ సినిమాలో అన్ని సాంగ్స్ నేను రాయడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది అండ్ సినిమాకి పనిచేసిన అందరికీ ఒక మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా మార్చిలో వస్తుందండి, చూడండి. థ్యాంక్ యూ. చూసుంటారు 1.5 ఇయర్ స్ట్రగుల్ మీరు ట్రైలర్లో. సో ది ఆపర్చునిటీ ఇచ్చిన అశోక్ రెడ్డి గారికి అండ్ మెయిన్గా క్రౌడ్ అండి. మా క్రౌడ్ ఫండెడ్ సినిమా కాబట్టి మా క్రౌడ్ లేకపోతే మేము లేము. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నాకైతే ఫస్ట్ నర్వస్గా ఉంది. ఈ ముందు ఈ ట్రైలర్ చూసాను కానీ ఇప్పుడు ఈ స్క్రీన్లో చూస్తుంటే ఇట్స్ ఆల్వేస్ అ డిఫరెంట్ ఫీలింగ్ అండి. నేను డెమో చేసినప్పుడు కూడా అశోక్ గారికి చెప్పాను ఈ విషయం. దేర్ ఇస్ ఆల్వేస్ టీయర్స్ ఇన్ మై ఐస్ చూసిన ప్రతిసారి అండ్ ఐఎమ్ వెరీ సారీ. థ్యాంక్ యూ నాగేశ్వన్ సార్ ఫర్ మేకింగ్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. ఐఎమ్ జస్ట్ ఓవర్టేకెన్ బై ద ఎమోషన్ అందుకనే సారీ. ఐ గాట్ టీయర్స్ అండి ఆల్మోస్ట్. మీ అందరికీ ఎలా నచ్చిందో తెలీదు. సో అది చూస్తున్న ప్రతి ఫ్రేమ్లో ప్రతి దాంట్లో మేము చేసిన కష్టం ఆరెల్స్ ఇది ఒక క్రౌడ్ ఫండెడ్ ఫిలిం. క్రౌడ్ ఫండెడ్ ఫిలింకి యునో ఆ డిఫరెన్స్ రాకూడదు. ఒక చిన్న బడ్జెట్ ఫిలిం అనే ఒక డిఫరెన్స్ రాకూడదు అని చాలా కష్టపడి చేసిన సినిమా అండి. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. ఇలాంటి ఒక క్రౌడ్ ఫండెడ్ అంటే క్రౌడ్ ఇచ్చిన మనీ ఆ సినిమాకి నన్ను నమ్మి తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. అందరం కలిసి వర్క్ చేసాం అండ్ ఎవ్రీ వన్ సపోర్టెడ్ ఈచ్ అదర్. థ్యాంక్స్ ఫర్ దాట్. నాకు ఈ సినిమా చేస్తున్నప్పుడు ఇది నా ఫస్ట్ సినిమా కాబట్టి చేసినప్పుడు నాకు అర్థమైంది సినిమా అంటే ఎంత కష్టం. ఆ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ కన్నా ఒక యాక్టర్ జాబ్ ఈజ్ ద ఈజియెస్ట్ జాబ్ అండి. మిగతా వాళ్ళందరూ ఎంత కష్టపడతారో సినిమా షూట్ చేస్తున్నప్పుడే నాకు తెలిసింది. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈ టీంలో వర్క్ చేసిన వాళ్ళకి, ఈ మాకు ఫండ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మేము దీని టీజర్ రిలీజ్ చేసామండి, ఒక స్మాల్ టీజర్. అంత ఓకే డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది, బట్ దే వాజ్ లిటిల్ నెగటివిటీ టూ. అంటే నెగటివిటీ అని ఏం చెప్పాను, గుడ్ ఆర్ బ్యాడ్ లవ్ ఈజ్ ఆల్వేస్ లవ్. బట్ అంటే కమెంట్స్ చూస్తున్నప్పుడు ఏంటి ఇలాంటి సీన్స్ పెట్టేస్తే సినిమాలకు వస్తారా అలాంటివి చాలామంది కమెంట్ చేస్తున్నారు. మనం ఒక సినిమాకి వెళ్తున్నప్పుడు రివ్యూస్ చూసి సినిమాకి ఎలా వెళ్తే వెళ్తారో, ఒక వీడియో చూసే ముందు కమెంట్స్ చూసి వీడియో చూసే వాళ్ళు కూడా ఉంటారు. ప్లీజ్ అది మీరు అర్థం చేసుకోండి. ఒక సినిమా మొత్తం చూస్తేనే అర్థమవుతుంది ఆ సినిమాలో ఏముందని. సో డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని ఎలా అయితే అంటారో అదే నేను చెప్పాలనుకున్నాను. మేము అదే ఎందుకు పెట్టామని మీకు క్వశ్చన్ రావచ్చు, బట్ ఇట్స్ ఆల్ అబౌట్ మూవీలో ఒక హుక్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ హుక్ పాయింట్ అది. సో మూవీని ఏమీ హైడ్ చేసి అదొక థ్రిల్లర్ లాగా చూపెట్టాలనుకోలేదు కాబట్టి మేము ఎవ్రీథింగ్ చాలా ట్రాన్స్పరెంట్గా ఈ ట్రైలర్లో అయితే చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.
ఏమైనా ఒఫెన్సివ్గా మాట్లాడుంటే క్షమించండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ సపోర్టింగ్ ఆ ఫిలిం. మా ఫిలిం ఈ మార్చ్ ఎండింగ్లో వస్తుంది. ప్లీజ్ గో టు యువర్ నియరెస్ట్ థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిలిం. థ్యాంక్ యూ. అంటే అంత ఈజీ కాదు, ఒక చిన్న సినిమా తీసి సినిమా అనేది చిన్నదా పెద్దదా పక్కన పెడితే ఒక సినిమాకి ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వచ్చి సపోర్ట్ చేయడం, ఐ థింక్ మా టీమ్కి ఇట్స్ అ వెరీ గుడ్ బ్లెస్సింగ్ అండ్ ఐ ఫీల్ నాగ్ అశ్విన్ గారు ఐ సీరియస్లీ మీన్స్ ఆర్ లైక్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ప్లీజ్ యూ మేడ్ ఆర్ డే. నాకైతే చాలా చాలా స్పెషల్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడున్న ప్రెస్ మీడియా వాళ్ళు, ఇక్కడున్న ప్రింట్ మీడియా వాళ్ళు, ఈ కెమెరాలో ఎంతోమంది హీరోల్ని, ఎంతోమంది యాక్టర్ని, ఎంతోమంది యాక్ట్రెస్ని చూసి మీ కెమెరాలో బంధించుంటారు. బట్ ప్లీజ్, మై నేమ్ ఇస్ శైలేష్ అని బటింగ్ యాక్టర్ ట్రయింగ్ టు మేక్ మై మార్క్. ప్లీజ్ ఎవ్రీ టైమ్ యాజ్ హీరోస్ లాగా మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ఫిలిం, అండ్ ఈరోజు ఫెబ్ 29, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫెబ్ 29కి నా ట్రైలర్ లాంచ్ అయ్యిందని చెప్పుకుందాం అంటే ఆ 29 రాదు, మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత ఫెబ్ 29 అని చెప్పుకోవచ్చు. మార్చ్ 1కో లేకపోతే ఫెబ్ 28కో 1 ఇయర్ అయిందిరా నా ట్రైలర్ రిలీజ్ అయింది అని చెప్పుకోవచ్చు మా ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా. బట్ ఫనీ థింగ్స్ అసైడ్, మూవీ ఎలా వచ్చింది, ఏం వచ్చింది, అవన్నీ చూస్తేనే చెప్పొచ్చండి. ఈజీగా చెప్పేయచ్చు. ఒక విషయం మా సినిమా గురించి మాట్లాడుకోవాలంటే, క్రౌడ్ ఫండెడ్ మూవీ అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఎంతైతే క్రౌడ్ సపోర్ట్ చేశారో మీరు అర్థం చేసుకోవచ్చు. క్రౌడ్ సపోర్ ఆల్రెడీ మాకు ఉంది అని చెప్పి. సో సినిమా తర్వాత, సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూస్తే క్రౌడ్ అప్పుడు సపోర్ట్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఫస్ట్ నుంచి మాకు ఆ క్రౌడ్ సపోర్ట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎవరెవరైతే ఎంతెంత మనీ పెట్టారు అవన్నీ మా డైరెక్టర్ సరిగ్గా తెలుసు కాబట్టి అవన్నీ ప్రాపర్గా తెలియదు. సో మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ కమింగ్ టు అవర్ టీమ్, యాజ్ కమలా సెడ్, జ్ఞానేశ్వరి సెడ్, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. అంత ఈజీగా తీసేసినారే, ముద్దులు పెట్టినంత మాత్రం సినిమాలో చూడడానికి వచ్చేస్తారా? రారు. కాకపోతే వచ్చిన తర్వాత అరే బాగా చేశాడు, బాగా చేయకపోతే బాగా చేయలేడు అని చెప్పండి, ప్రాబ్లమే లేదు. ఈ అమ్మాయి బాగా చేయలేదు, సార్ బాగా తీయలేదు, బాగాలేదురా సినిమా అని చెప్పినా కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బికాజ్ ఎగ్జామ్ రాసేసాను, పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా నా చేతిలో అయితే లేదు, మా టీం చేతిలో అయితే లేదు. బట్ ప్లీజ్, మూవీ చూసిన తర్వాత ఫెయిల్ చేస్తారా, పాస్ చేస్తారా, దాన్ని హిట్ చేస్తారా, ఇంకేం చేస్తారా అన్ని మీ చేతిలోనే ఉంటుంది, ఎందుకంటే మా పార్ట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాజెక్ట్లో నేను పార్ట్ అవ్వడానికి ముఖ్య కారణమైన అశోక్ భయ్యాకి, సిద్ధం భయ్యాకి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బట్ ఇట్స్ నాట్ దాట్ ఈజీ. అరే వీడు ఏదో కొంచెం బాగానే చేస్తున్నాడు, టాలెంట్ ఉంది, వీడిని ఎంకరేజ్ చేద్దాం. టాలెంట్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, బట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసే దాంట్లలో మేముంటాము. దాన్ని గుర్తించి ఆపర్చునిటీ ఇవ్వడం ఇట్స్ అ వెరీ బిగ్ టాస్క్, అది ఎవరికైనా కూడా. దట్ ఈస్ బికాస్ ఆఫ్ అశోక్ రెడ్డి అండ్ సిద్ధం మనోహర్. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే అండ్ డెఫినెట్గా ఇంకెక్కువ మాట్లాడినా, అది ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్లాంటివి ఉంటే డెఫినెట్గా మాట్లాడుకుందాం. బట్ సినిమా చూసిన తర్వాతే ఒక కంక్లూజన్కి రండి, అప్పటి వరకు మాత్రం ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు సినిమా గురించి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మా టీంలో, అండ్ ఇంకా కష్టపడుతూనే ఉన్నారు సినిమా రిలీజ్ అవ్వడానికి. అండ్ ఈచ్ ఎవరండి, పోస్టర్ డిజైన్ కానీ, ఎనీథింగ్, ఎడిటర్ కానీ, లిరిక్ రైటర్ కానీ, డైలాగ్ రైటర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, సినిమాకి ఫస్ట్ ప్లస్ మాత్రం నా దృష్టిలో మ్యూజిక్ డైరెక్టరే. అంత పిచ్చి పిచ్చిగా ఎక్కేసింది యశ్వంత్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అంటే లైక్ మేము యాక్ట్ చేసిన దానికి దానికో జీవం పోసి చూపించేసిండు యశ్వంత్ అన్న. అండ్ ఇవన్నీ మాయా మ్యాజిక్ అని మీరు అనుకుంటే డెఫినెట్గా సినిమా చూసి ఆ మ్యాజిక్ ఎలా ఉంది నిజంగానే. అండ్ ఇది ఎవరి సినిమా కాదండి, మా సినిమా కాదు, మన సినిమా, మీ సినిమా, మీ స్టోరీ, మీ కథ, మా కథ, మన అందరి కథ, మన మిస్టర్ అండ్ మిస్. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ సని, అది సంగతి. థ్యాంక్ యూ సో మచ్ స్నేహన్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు డెఫినెట్గా గుర్తుండిపోతే 5th 29 నేను చెప్పగా 4 ఇయర్స్ తర్వాత కాదు ప్రతి ఇయర్ గుర్తు పెట్టుకుంటా ఎట్లనే అట్లా. నాగ్ అశ్విన్ గారు వచ్చారు ఈరోజు సార్, ఐ కుడెంట్ బిలీవ్ స్టిల్ ఒక నేషనల్ అవార్డ్ ఫిలిం ఇచ్చేసి మీరు ఇండస్ట్రీకి అంత సింపుల్గా ఎట్లుంటారు సార్? నేను 2 రోజుల నుంచి అరే ఏం బట్టలు వేసుకోవాలి, ఏం వేసుకోవాలి, స్క్రీన్ ముందు కనవాలి అంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ సార్. లైక్ అంత సింపుల్గా ఉండి దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ నేను రేపు నాగ్ అశ్విన్ గారు వస్తున్నారు అని ఆ ట్రైలర్ లాంచ్కి అంటే మెనీ పీపుల్ ఆస్క్మీ ఏం చేస్తావో తెలియదు, ఎలాగైనా సరే ప్రభాస్ భయ్య సినిమా గురించి ఏదో ఒక అప్డేట్ తీసుకుంటా అన్నారు. నా సినిమా పక్కన పడేశారు, ఏదో ఒక అప్డేట్ తీసుకుంటా అని చెప్పారు. బట్ ప్లీజ్, అది మీ ఇష్టం సార్, మీరు చెప్తారా లేదా, బట్ యూ హ్యావ్ టు అప్డేట్ సంథింగ్ అది అదర్ అబౌట్ దాట్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను కలిసి 10 ఇయర్స్ బ్యాక్ వి మేడ్ మ్యూజిక్ వీడియో, దట్ ఈస్ మై ఫస్ట్ మ్యూజిక్ వీడియో, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దట్. నేను చేసిన, నాతో వర్క్ చేసిన తర్వాత మేమిద్దరం కలిసి పనిచేసామన్న తర్వాత మాకు చాలా గ్యాప్ వచ్చింది. దాని తర్వాత మహానటి ఆయన తీశారు,
is already proven. I don't have to say anything about that. But I feel really proud about that. Thank you so much for supporting this independent film. We really thank you. And crowdfunded film. Ante crowdfunded ante yenta level lo crowdfunded ante Ashok ni nenu bank balance zero chusanu. Mee cinema start cheyakamundu. Aithe ఏం చేస్తాడేమో ఈయన అనుకున్నా నిజంగానే. సి ఐ రియలీ రెస్పెక్ట్ బోడౌన్ సీరియస్లీ. ఒక సినిమా చేసి మిస్టర్ మిస్ అని చెప్పి ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఒక స్టేజ్ మీదకి ఒక్క రూపాయి లేకుండా భయ్యాజీ ఒక్క రూపాయి లేకుండా ఆయన చేశాడు. గొప్ప విషయం. మా హిట్ పట్టు పక్కన పెట్టండి, మాకు ఈ సినిమా తీయడమే గొప్ప సక్సెస్. సీరియస్లీ హిట్ పట్ అంటారా, అది ఒక వస్తుంది పోతుంది, ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నాము. బట్ సీరియస్లీ ఇట్స్ అ గ్రేట్ ఎఫర్ట్. ఐ హోప్ ఇట్ విల్ డూ రియలీ గుడ్ నంబర్స్ అండ్ ఇట్ విల్ గివ్ లైఫ్ టు ఎవ్రీవన్. మా పవన్ గారు అయితేనేమి, ఎడిటర్ కార్తిక్ అయితేనేమి, ఇంకా పవన్, ఇంకా సన్నీ అండ్ జ్ఞానేశ్వరి ఇస్ లైక్ ఆర్ స్టార్ సింగర్ కమల, షీ రియలీ సపోర్టెడ్. లాస్ట్ మినిట్లో, రేపు 5.1 ఉంది, లాస్ట్ మినిట్లో ఫీమేల్ వాయిస్ యాడ్ చేస్తే బాగుంటుందని అంటే, రాత్రి తన హాస్టల్లో ఉంటుందండి, రాత్రి పర్లేదు యశ్వంత్ నేను వచ్చి నీకు సపోర్ట్, నేను పాడతాను, ఏం కంగారు లేదు, రేపు పొద్దున్న నీకు కావాలంటున్నావు కదా, చేద్దాం, కావాలంటే చేసేద్దామని. అది ఎవ్రీ ప్రతి పర్సన్కి ఆ లెవెల్ ఆఫ్ డెడికేషన్ ఉంది ఈ సినిమాలో. దెర్ ఈస్ అ జెన్యున్ ఎఫర్ట్ టు మేక్ దిస్ ఫిల్మ్. అంతకంటే ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా ఆల్సో ఫర్ సపోర్టింగ్ ఆల్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ యశ్వంత్ నాగ్, మ్యూజిక్ కంపోజర్. థ్యాంక్ యూ. ఐ జస్ట్ వాంట్ ఎన్ దిస్ నోట్ విత్ దిస్ సాంగ్ అగైన్. ఆర్ సాంగ్, ఎవడేసిన బాటరాయిది పరదేశమునకు ఏగమన్నది, పరమాత్ముని పాచికాయిది తీరని ధనదాహమాయిది. దిస్ ఇస్ అవర్ కనెక్షన్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ టు నాగ్ అశ్విన్ అన్న. సో థ్యాంక్స్, ఇట్స్ మీన్ టు అలాట్. ఐ మీన్ ఐ జస్ట్ సినిమా గురించి చెప్పాలంటే, నేను ఈ కాన్సెప్ట్ని ఒక డెమో చేశానండి, ఒక 25 మినిట్స్. దానికి సైమా అవార్డు కూడా వచ్చింది, 2019 సైమా అవార్డులో బెస్ట్ షార్ట్ ఫిల్మ్ వచ్చింది. తర్వాత క్రౌడ్ ఫండింగ్ చేద్దామని రైజ్ చేసి చిన్న ప్రజెంటేషన్ ఇచ్చేసి దాన్ని అటాచ్ చేసేసి క్రౌడ్ ఫండింగ్ రైజ్ చేసాం. సో ఇప్పుడు సినిమా చేసాం. ఈ సినిమా చేయడానికి కారణం చాలా ఇన్స్పిరేషన్స్ ఉన్నాయండి. కథ డిస్కషన్ అప్పుడు కానీ, మేము రైటర్తో కూర్చున్నప్పుడు కానీ, అంటే నాకు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న ఇన్సిడెంట్ మా ఫ్రెండ్కి జరిగింది. సేమ్ వాళ్ళిద్దరు లవర్స్, ఇద్దరు చాలా చాలా సంవత్సరాలు లవ్ చేసుకొని విడిపోయిన తర్వాత ఇలాంటి చిన్న ఒక క్లిప్పు మిస్ అవ్వడం వల్ల అటు ఆ అమ్మాయి చనిపోయి, ఇటు ఈ అబ్బాయి చనిపోయి, ఇద్దరు చనిపోయారు, అంటే సూసైడ్ చేసుకొని. తర్వాత 2 ఇయర్స్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ హైదరాబాద్లోనే జరిగింది. సో ఆ జరిగిన తర్వాత నాకు అనిపించింది ఇలాంటిది ఒక చిన్న కాన్సెప్ట్ చేసి సినిమా చేద్దామని, అందుకని డెమో చేశాను. దానికి మంచి అప్లాజ్ వచ్చింది, అందుకే క్రౌడ్ ఫండింగ్తో ఈ సినిమా తీశాను. దీంట్లో దాచడానికి ఏం లేదండి. సో మీరు ట్రైలర్లో చూశారు. సో ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఒక 5 కారణం అండి. మెయిన్గా రైటింగ్ డిపార్ట్మెంట్ సుధీర్ వర్మ. సో ఈ సపోర్టెడ్ ఎవ్రీథింగ్ అండ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాశాడు. మేము రాసిన దాన్ని విజువలైజింగ్ చేసి కెమెరాలో క్యాప్చర్ చేయడానికి సిద్ధం మనోహర్. ఇట్స్ వెరీ వెరీ టఫ్ టాస్క్ అండి, ఎందుకంటే మాకు నెంబర్ ఆఫ్ లొకేషన్స్, అన్ప్లాన్ లొకేషన్ చాలా ఉన్నాయి. రోడ్ సైడ్ చేయాల్సింది సెకండ్ హాఫ్ మొత్తం, వీ హవ్ బీన్ ట్రావెలింగ్. సో అది ఎవరికి తెలియకుండా ఫ్రేమ్ నిండా జనాలు కనపడుకుంటూ ఎవరికి తెలియకుండా చేయడం చాలా కష్టం. సో థ్యాంక్ యూ సో మచ్ సిద్ధం. సో నువ్వు లేకపోతే ఈ సినిమానే లేదు. అండ్ తర్వాత కార్తిక్, మీ ఎంతో తీసావు రష్ మీ తీసిన దాన్ని బాగా షార్ప్గా కట్ చేసి ఒకటికి 10 సార్లు చూసుకొని చేసాము. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. అండ్ మేము తీసిన దాన్ని
చేయడానికి యశ్వంత్ నాగ్ మ్యూజిక్ ఎంత చేసినా మ్యూజిక్ అంటే మనం వినటానికి అలవాటు పడిపోయి ఉన్నాం మ్యూజిక్కి. సో మ్యూజిక్ లేకపోతే సినిమా అంటే మ్యూజిక్ వల్ల సినిమాకు లైఫ్ వచ్చింది. సో థ్యాంక్స్ టు ఎంటైర్ మై టీమ్ అండ్ ఎస్పెషల్లీ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఇద్దరండి, కోఆర్డినేటర్ లేడు, మేనేజర్ లేడు, ఎవరు లేరు. సో ఇద్దరు ఎక్కడో ఉండుంటారు, ఇప్పుడు కూడా ఏదో పని చేసుకుంటూ. సో అనిల్ అండ్ ప్రణీత్ అండ్ అజీజ్ అండ్ మా పోస్టర్ డిజైనర్ సుజీత్ ప్లీజ్ కమ్. సో ఎంటైర్ మై టీమ్ ప్లీజ్ కమ్. సో ఎవరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సో సారీ. మీ మూవీ మీ సన్నీ చెప్పినట్టు ఇది అందరు కదండి, ఖచ్చితంగా ఈ మూవీ చూసిన వాళ్ళందరికీ డెఫినెట్గా చూసిన తర్వాత వాళ్ళ ఫోన్లో ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో గుర్తు చేస్తుంది. సో దట్ ఈస్ ఫర్ షూర్. అంటే తప్పు తెలిసినా తెలియకపోయి చేసినా రిజల్ట్ ఒకలాగానే ఉంటుంది. సో ఈ సినిమా చూసి ఏదో మారుతారు అని కాదండి. సో వి సిన్సియర్లీ అటెంప్టెడ్ అంటే ఒక ఆలోచన అయితే వస్తుంది సో ఇలాంటివి చేసుకోకూడదు అని. అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. అదే మేమే ఫండ్ చేసుకొని చిన్న వీడియోస్ చేసుకుంటూ మెల్లగా ఆయన కోంటి కోటిలో పడిచేసి ఎవటి సుబ్రహ్మణ్యంలో పనిచేసి మహానటిలో పనిచేసి ఇప్పుడు సినిమాటోగ్రఫర్ అయ్యాడు, ఈ సినిమా తీస్తున్నాడు. ఇప్పుడు నేను ఫస్ట్గా ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాకు కూడా ఆయనే సినిమాటోగ్రఫర్. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ మనోహర్. అండ్ ఇప్పుడు అంటే పెద్ద సినిమా చిన్న సినిమా అనేది ఏమి ఉంటుందని నేను నమ్మనండి, మంచి సినిమా చెడ్డ సినిమా ఉంటుంది అంతే. సో ఫస్ట్ డే రోజు సినిమా బాగుందంటే పెద్ద సినిమా, ఫస్ట్ డే రోజు సినిమా బాగలేదంటే చిన్న సినిమా అంతే, ఇంకేం లేదు. సో అండ్ మామూలుగా ఫండ్ చేయడమే చాలా కష్టం, సినిమా తీయడం క్రౌడ్ ఫండింగ్తో తీసారంటే గ్రేట్. అండ్ ఇట్ లుక్స్ అంటే విజువల్స్ బేసిక్లీ అంటే ఈ ట్రైలర్ చూడకపోయినా వచ్చిండేవాడిని, చూసిన తర్వాత ఇట్స్ రియలీ ఇట్ లుక్స్ గుడ్, డజంట్ లుక్ లైక్ ఎక్కడ కాంప్రమైజ్ చేసినట్టు వాళ్ళు పడిన కష్టాలు తెలియట్లేదు ట్రైలర్లో, ఓన్లీ బిహైండ్ ద సీన్స్ తెలుస్తుంది. సో ఇట్ లుక్స్ గుడ్ అండ్ క్రిస్ప్గా ఉంది, క్లియర్గా ఉంది ఏంటో అనేది. సో ఐ జెన్యున్లీ బిలీవ్ సినిమా రిలీజ్ అయ్యి జనాలు చూసి ఫస్ట్ డే ఇప్పుడు ఎలా ఉందంటే సినిమా బాగుందంటే ఆపలేరు ఎవరు సినిమాని, ఇట్ డజంట్ మ్యాటర్ స్టార్ కాస్ట్ నంబర్ ఆఫ్ థియేటర్స్ ఏం లేదు, ఫస్ట్ రోజు తర్వాత బాగుందంటే ఇట్ విల్ జస్ట్ టేక్ ఆఫ్. సో ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్. అండ్ యశ్వంత్ నాకు తెలియని కనెక్షన్, యశ్వంత్ నేను లిటరలీ దేవడేసిన బాట అని ఒక మ్యూజిక్ వీడియో లైక్ 2009-10 ఎప్పుడు తీసాము, మా ఫ్రెండ్ రమేష్ దానికి లిరిక్స్ రాసి ఆయన ప్రొడ్యూస్ చేశారు. హీ వాజ్ కైండ్ ఆఫ్ హీ ఆస్క్డ్ మీ టు డైరెక్ట్, నేను డైరెక్ట్ చేశాను ఏదో వెరీ లాంగ్ బ్యాక్ అది. సో అది యశ్వంత్ మ్యూజిక్ అప్పుడు, ఇట్ వాజ్ వెరీ ఆ కనెక్ట్ అప్పుడు అంత ఇంటరాక్ట్ అవ్వలే కానీ బట్ ఆ సాంగ్తో చాలా ఇంటరాక్ట్ అయ్యాను. ఆ సాంగ్ వింటూ ఏదో తీసాం 5D కింద పడికి మీద పడి, యా ఉంది యూట్యూబ్లో ఉంది వీడియో ఉంది, చాలా విచిత్రమైన గ్రేడింగ్ చేసాం ఆ టైంలో ఏదో చేసాం బట్ అవునవునవును బట్ ఇట్ వాజ్ గ్రేట్ సాంగ్ అప్పుడు కూడా. అండ్ యశ్వంత్స్ మ్యూజిక్ 10 బ్యాక్ ఓన్లీ ఫెల్ట్ లైక్ వావ్ లైక్ రియలీ గుడ్ అండ్ ఆయన రేడియో మిర్చిలో ఎప్పుడు వెళ్తున్నా రేడియో మిర్చిలో యూస్ టు లిసన్ టు ఆల్ ది జింగిల్స్ బికాస్ హీ వాజ్ ఇన్ హౌస్ మ్యూజిక్ డైరెక్టర్ మిర్చి కాకుండా యశ్వంత్ కనెక్షన్ కూడా వచ్చింది. సో దట్స్ గ్రేట్ సార్, రియలీ విష్ ద టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి, గుడ్ లక్ అండ్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. దిస్ ఇస్ అభినవ్ గోమటం. హలో, నేను అవంతికా మిశ్రా. హలో, దిస్ ఇస్ తరుణ్ భాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్.